హాయ్. హాయ్, నేను మీ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి తుమ్మూరు, ప్రొఫెసర్ ఊపిరితిత్తులు మరియు ఛాతి వ్యాధుల వైద్య విభాగము, ఎస్విఎస్ మెడికల్ కాలేజ్, మహబూబ్ నగర్, తెలంగాణ. ఈరోజు మనము చిన్నపిల్లల గాలిగొట్టంలోకి గనక ఏమైనా బయట పదార్థము ఫారెన్ బాడీ అనేది లోపలికి వెళ్ళిపోతే గనక దానిని కనిపెట్టడం అంటే ఎటువంటి పరీక్షలు చేయించుకుంటే తెలుస్తుంది, ఛాతీ ఎక్స్రేనా లేదు అంటే సిటీ స్కానా. ఛాతీ ఎక్స్రేలో మనము గనక ఆర్గానిక్ ఫారెన్ బాడీస్ అంటారు, చింతగింజలు లాంటివి కానీ లేదు అంటే పల్లి గింజలు లాంటివి, మొక్కజొన్న గింజలు లేదంటే క్యాష్యూనట్స్ లాంటివి, అటువంటిది ఏమైనా పోతే మొదటి 4 నుంచి 5 రోజుల్లో ఏమిటంటే మనకి తెలిసే అవకాశాలు ఛాతీ ఎక్స్రేలో తక్కువ. కొన్ని రోజులు అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ గాలిగొట్టం లోపలికి ఏదైనా ఇరుక్కుపోయి గాలి లోపలికే వెళ్తుంది, బయటకు వచ్చే అవకాశం తక్కువ. కాబట్టి ఆ ఛాతీ, ఒకవైపు ఛాతీ ఏ వైపు అయితే ఆ ఫారెన్ బాడీ కనుక ఇరుక్కుపోతుందో ఆ వైపు మొత్తం అంతా ఉబ్బిపోయినట్టు, హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారనమాట, అలా కనిపిస్తుంది. ఒకవైపు ఊపిరితిత్తి కనుక ఎక్కువ అలా సాగిపోయింది అంటే మాత్రమే శ్వాసనాళంలో ఏదో బయట పదార్థం ఇరుక్కుపోయింది అన్నట్లు మనం కనిపెట్టాలి. ఇంకొకటి ఏంటంటే మొదటి కనుక వెళ్ళి మనకి ఎక్స్రేలో కనుక అదే ఇనార్గానిక్ ఫారెన్ బాడీస్ అంటారు, ఏంటంటే చిన్న చిన్న స్ప్రింగుల్ లాంటివి కానీ లేదు అంటే కార్డ్బోర్డ్ పిన్స్ లాంటివి కానీ కొన్ని బొమ్మలు లాంటివి ఉంటాయి, అటువంటిది ఏమైనా ఉంటే మాత్రం ఎక్స్రేలో మనకి కనిపించే అవకాశాలు ఉంటాయి మొదటే. ఒకవేళ ఎక్స్రేలో మనకి కనపట్లేదు అంటే మనము డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ గారు కనుక మనకి అడ్వైజ్ చేస్తే సిటీ స్కాన్ అనేది చేపిస్తే మాత్రము మనకి తెలిసే అవకాశం మాత్రం ఉంటుందన్నమాట. సిటీ స్కాన్ అంటే ఏంటంటే మనకి ఎలాంటి అపోహ ఉంటుందంటే సిటీ స్కాన్ వల్ల రేడియేషన్ ఉంటుంది, పాపకు కానీ బాబుకు కానీ ఫ్యూచర్లో ఏమైనా అవుతుంది అన్నట్లు అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం సిటీ స్కాన్ చేయించకపోతే దాన్ని కనుక కనిపెట్టి లోపల ఉన్న పదార్థాన్ని బయటకు తీయలేకపోతే మాత్రము మొత్తానికే పర్మనెంట్గా ఊపిరితిత్తిని మనం కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సిటీ స్కాన్ మనం తప్పనిసరిగా చేయించుకుంటేనే, డాక్టర్ గారి అడ్వైస్ తీసుకొని చేయించుకుంటేనే మన లోపల ఉన్న బయట పదార్థాన్ని ఫారెన్ బాడీని కనిపెట్టి వీలైనంత తొందరగా బయటకు తీసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.